గౌరవనీయులైనటువంటి కత్తి మహేష్ మహాశయుల వారికి మా పాదాభివందనాలు. మా పాదాలకు మీ వందనాలు, మీ పాదాలకు మా వందనాలు, ఏదో ఒకటి. అయ్యో, పోలీస్ కేసు పెట్టవలసిన విషయం కదండి. నాకు ఈ ఆలోచన తట్టనే లేదు సుమి. లేదంటే ఎండమూలు వారు తన్ని తరిమేసిండే వాళ్ళేమో. ఎంత పని జరిగింది. నాకు నిజంగా ఈ ఆలోచన తట్టలేదండి. నేను కత్తి మహేష్ గారిని నా అడ్వైజర్గా పెట్టుకుంటే చాలా బాగుండేదేమో. పాపం, నాకు నిజమే ఆయన అన్నట్లు నేను భలే మాట మారుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన నా చిన్నప్పటి నుంచి స్నేహితుడు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో మేమిద్దరం విడిపోయాము. కాబట్టి మేము విడిపోయిన కారణం కూడా ఏంటంటే, నేను మాటకొకసారి మాట మారుస్తానన్న కారణంతో ఉత్తమ నీతిమంతుడైనటువంటి కత్తి మహేష్ గారు నా దోస్తానా కట్టిఫ్ చేసి వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ కారణం చేత మా స్నేహం విడిపోయింది. అందుకే మేము ఫ్రెండ్షిప్గా ఉండలేకపోయాము. ఆయనకు నేను సపోర్ట్ చేయని కారణంగా నేను మాటకు ఒక మాట మారుస్తాను. ఇంకోటి ఏంటి, అందరూ ఇండస్ట్రీ మొత్తం ఉద్యమం చేస్తుంటే నన్ను ఎవరు అడగలేదు, నాకు సంబంధం లేదు అన్నానట. ఒక్క వీడియో కనుక నన్ను అలా అనలేదు. నాకేమీ సంబంధం లేదు. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ద వర్డ్ నాకేమీ సంబంధం లేదు అన్న వర్డ్ నేను కనుక యూజ్ చేస్తే, నేను దేనితో కొట్టాలను దానితోనే కొడతానని చెప్పేసి సవినయంగా సభకి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను వేరే వారితో కలవను అన్నాను. నా ఇందులో ఈక్వేషన్స్ లేవు, లెక్కలు లేవు, వారి మొహాలు లేవు. నాకంటూ నా సొంత వ్యక్తిత్వం ఉంది. నా అభిప్రాయాలను నేను తెలియజేసుకుంటాను. నా అభిప్రాయాలను నేను తెలియజేయాలని కత్తి మహేష్ గారి తందాకో, కత్తి మహేష్ గారు మెయింటైన్ చేస్తున్నటువంటి గ్రూప్కు నేను సపోర్ట్ చేయని కారణం చేత క్యాస్టింగ్ కౌచ్ మీద గొంతు విప్పని అమ్మాయిని నేను అవ్వను. ఈ కత్తి మహేష్ గారు ఫ్రేమ్లో లేనప్పుడు, కత్తి మహేష్ గారి ట్రూపు భజన బ్యాచి లేనప్పుడే నేను నా సొంతంగా మొట్టమొదటిగా నాకు జరిగిన అనుభవాల్ని గొంతు విప్పి చెప్పాను. వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ భజన బ్యాచ్తో నాకు ఎలాంటి సంబంధము లేదు. సో వీళ్ళందరికంటే దమ్ము ధైర్యం నాకు చాలా ఎక్కువగా ఉంది. కెమెరా ముందొకటి, కెమెరా వెనకొకటి. నాకు మాట్లాడే అలవాటు లేదని ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి కానీ, మీడియాలో ఉన్న జర్నలిస్టులకు కానీ చాలా నీట్గా తెలుసు. కెమెరా ముందు నేను ఏం మాట్లాడతానో, కెమెరా ఆఫ్ అయితే కూడా నేను అదే మాటకు స్టిక్ అయి ఉంటాను. అంతే తప్ప ఇలాంటి కొంతమంది గొప్ప మహానుభావులు ఫీల్ అవుతున్నట్లు కానీ, అనుకుంటున్నట్లు కానీ, నేను ముందొక మాట వెనకొక మాట చెప్పను. పవన్ కళ్యాణ్ అమ్మనా బూతులు తిట్టి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ పార్టీలోనే చేరతాను అని చెప్పేటటువంటి మాట మార్చేటటువంటి గొప్ప సంస్కారం నాకు లేనందువలన నేను చింతిస్తున్నాను. ఎందుకంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నా నేను పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేశాను. బీజేపీ పార్టీలో లేకపోయినా నేను సపోర్ట్ చేశాను. ఎందుకంటే నా ప్రేమ ఎప్పటికీ ఒకటే. అంతే తప్ప ఆయన్ని పిచ్చబూతులు తిట్టి, పిచ్చబూతులు తిట్టిన వాళ్ళని సపోర్ట్ చేసి, ఈయన అమ్మ నా బూతులు తిట్టి మళ్ళీ వచ్చి టీవీల ముందు కూర్చొని పాపులర్ అయ్యి పాపులారిటీ సంపాదించుకొని జనసేనలో టికెట్ ఇస్తే కూడా నేను జనసేనలోకి వెళ్తాను అని చెప్పేసి ఏమంటారు, లంగా పనుల లుంగి పనుల ఏవో అంటారు చూడండి. ఐఎమ్ సారీ, నాకు అంత తెలుగు భాష రానందుకు. ఇంకొకటి ఏమిటి, పోలీస్ కేసు పెట్టింటే ఎండమూల నుంచి తొలగించేవారా? మా టీవీ సీఈఓకి లెటర్ ఇవ్వాలా? అర్రే, నాకు తెలియకపోయండి. ఎందుకంటే నాకు పోలీసులతో పెద్ద సత్సంబంధాలు లేవు, లాయర్లతో నాకు సత్సంబంధాలు లేవు. పోలీస్ కేసులు లాయర్లను పెట్టుకొని తిరిగే ఆర్థిక పరిస్థితి కూడా నాకు లేదు. ఒకవేళ కత్తి మహేష్ గారు కనుక నాకు పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడానికి, లాయర్లతో నోటీసులు ఇప్పించడానికి ఫినాన్షియల్గా ఖర్చు పెడతానంటే మాత్రం నేను ఖచ్చితంగా కత్తి మహేష్ గారి స్నేహాన్ని మళ్ళీ నిర్మించుకొని నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడూ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఒక మనిషి మనతో ఏమన్నా తప్పుగా మాట్లాడితే దాన్ని మనం మేనేజ్ చేసుకోగలిగే తెలివితేటలు ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఒక వ్యక్తి హెరాస్ చేస్తేనో, ఒక వ్యక్తి మరీ మరీ మనల్ని ఇబ్బంది పెడితేనో, లేకపోతే శారీరకంగానో మానసికంగానో మనల్ని టార్చర్ పెడతానో అలాంటి ఎదవల్ని మాత్రం టాలరేట్ చేయకూడదు, చెయ్యను అని నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఒక మనిషి బుద్ధి అన్నది, మగ బుద్ధి అన్నది ఆడదాని మీద ఆశపడడం సహజం. ఇలా చెప్పుకుంటూ పోలీస్ కేసులు పెట్టుకుంటూ పోతే 100 మంది మీద పోలీస్ కేసులు పెట్టాలి, అందులో 50 మంది నా మీద ప్రతీకారంతో తిరుగుతూ ఉంటారనమాట, ఎక్కడో చోట నన్ను వేసేద్దామని. అవసరమా అండి మనకు ఇది? భయపడి కాదు, జాలిపడి. ఎందుకంటే నా టైంని వేస్ట్ చేసుకోకుండా, వాళ్ళ లైఫ్ని కెలకకుండా. వాళ్ళు అడిగారు, నేను కాదన్నాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్, సింపుల్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అడగలేదు. ఇంకొక పాయింట్ ఏమో చెప్పారు, బిగ్ బాస్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఈ మాట మాట్లాడిందని. అసలు ఈ టాపిక్ డిస్కషను ఏప్రిల్లోనూ మేలోనూ జరిగిందండి. నేను అప్పుడే ఫేస్బుక్లో పెట్టేశాను. when that person spoke to me, immediately I posted on Facebook. అప్పటికి అసలు అది జరిగిన 2 నెలల తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయింది. కాబట్టి కత్తి మహేష్ మహానుభావుడు క్లారిటీ లేని మాటలు నా విషయంలో చెప్తున్నందుకు నేను మళ్ళీ అప్పుడు సీతమ్మ విషయంలో కామెంట్స్ చేసినప్పుడు చొప్పు తీసుకొని కొడతానన్నాను. ఇప్పుడు చొప్పుతో కాదు, చాటలు తీసుకొని కొడతాను. నాకు కనుక పిచ్చ కోపం వస్తాయి. దయచేసి నన్ను కెలుక్కోకుండా ఉన్నంత వరకే మంచి వాళ్ళగా పరిగణించబడతారు. నన్ను కెలుక్కున్నారనుకోండి, బేసిక్గా నేను అందరూ అనుకున్నటువంటి మంచిదాన్ని కాదు. డిప్లొమాటిక్ థింగ్స్ నాకు రాదు. అంత డిప్లొమసీ నాకు లైఫ్లో ఉండింటే ఈ పాటికి చాలా ఎత్తులో ఉండి చాలా సంపాదించేసి చాలా పెద్ద పదవులు కొట్టేసేదాన్ని. నాకు డిప్లొమసీకి మీనింగ్ కూడా తెలియదు. కానీ నాకు వచ్చింది ఒకటే, నాకేమనిపిస్తే నేను అది మాట్లాడతాను, నేనేం చెప్పాలనుకుంటే అది చెప్తాను, నాకేం జరిగితే అది చెప్తాను. దట్స్ ఇట్. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నన్ను కెలుక్కోనంత వరకే అందరూ మర్యాదస్తులుగా పరిగణింపబడతారు. నన్ను కెలుక్కున్నారనుకోండి బాగోదు. సో నేను బిగ్ బాస్ కంటే ముందే పోస్ట్ పెట్టడం జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నా ఫేస్బుక్కే. కాబట్టి వెళ్ళి గతకాలపు జ్ఞాపకాలలో వెతుక్కోవచ్చు. ఆయన గారికి ఓపిక, పక్కనోళ్ళ జీవితాల మీద పడి కెలుక్కునే సమయం ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళి కెలుక్కోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. డిప్లొమాటిక్ థింగ్స్ కత్తి మహేష్ గారికి వచ్చినంతగా నాకు రాకపోవడం కడు శోచనీయం. ఎందుకంటే ఆయన నా చిన్ననాటి దోస్తైనా నాకు డిప్లొమసీ ఆయన నేర్పిస్తే నేను నేర్చుకోలేకపోయాను. వెరీ సాడ్ ఆన్ దట్. కాబట్టి నేనేం చేయాలి, నేనేం చేయకూడదు అని చెప్పే రైట్ ఆయన గారికి లేదు. నేను పోలీస్ కేసు పెట్టాలా, లాయర్ల చుట్టూ తిరగాల, నా పని వదిలేసేసి ఈ మాట అడిగిన వాళ్ళందరినీ జైల్లో తోయించాలి, ఉద్యోగాలు పీకించాలి అని కూర్చుంటే ఈ రకంగా భారతదేశంలో 1/2 మందికి ఉద్యోగాలు పోయింటాయి అమ్మాయిలు పెట్టిన కేసులకి. అందులోనూ 1/2 మంది అమ్మాయిలు మర్డర్లు చేయబడతారు, 1/2 మంది అమ్మాయిలు మానభంగాలు చేయబడతారు, 1/2 మంది అమ్మాయిలు పరువులు తీయబడతాయి. అంటే ఇంత దుర్మార్గానికి ఎదుటోడు ఒడిగట్టడానికి మనం ఎందుకు కారణం కావాలి? ప్రొవోక్ చేయడం ఎందుకు? డీల్ చేయగలిగే కెపాసిటీ దమ్ము ఉంటే డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాదు కూడదు అనేసి టార్చర్ పెడితే అప్పుడు వెళ్ళాలి పోలీసుల వరకు. నాకు డీల్ చేయగలిగే దమ్ము ఉంది, నేను డీల్ చేసుకున్నాను. ప్రతిదానికి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీడియాని పిలవడం, హడావిడి డ్రామాలు చేయడం అవసరమా? నాకు చాలా పనులున్నాయి. నాకు పక్కనోళ్ళ జీవితాల మీద పడి ఏడ్చి, వాళ్ళ జీవితాల మీద పడి రుద్ది, వాళ్ళ జీవితాల గురించి ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లలో పెట్టి సెన్సేషన్ చేసుకొని మీడియాను నా ఇంటి చుట్టూ తిప్పించుకునే ఓపిక, తీరిక నాకు లేదు. కాబట్టి ఆల్రెడీ 1/2 మంది టీవీ ఛానల్స్ ఆడపిల్లల జీవితాల మీద పడి చిల్లరేరుకుంటూ ఉన్నారు. మా దౌర్భాగ్యము, మా కర్మ ఏంటంటే మళ్ళీ అదే మీడియా ఛానల్స్కి మేము ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇది డిప్లొమాటిక్ కాదు. పనికి మాలిన విషయాలలో ఏలు పెట్టడం నాకు ఇష్టం లేక నేను కొన్నింటికి దూరంగా ఉంటాను. నాకు నచ్చిన సబ్జెక్ట్ వరకే నేను మాట్లాడతాను. ఆయన గారు ఏదో అంటున్నారు కదా, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, అప్పుడప్పుడు మాయమవుతుంది. ఈయనకంటే ఏమీ పని పాట లేదు. ఇలా కాంట్రవర్సీస్ చేసుకుంటూ టీవీ ఛానల్స్ అంటూ తిరుక్కుంటూ, టీవీ ఛానల్స్ పే చేస్తే తీసుకుంటూ తిరుగుతుంటారు. నాకు చాలా పనులున్నాయి, పాటలున్నాయి. అవన్నీ చేసుకొని నాకు ఫ్రీగా ఉన్న సమయంలో మీడియా వాళ్ళు అడిగితే నేను ఇంటర్వ్యూలు, బయటలు ఇస్తానే తప్ప పనిగొట్టుకొని నా ఇంటికి పిలుచుకొని లేదా నేను స్టూడియోల చుట్టూ తిరిగేంత ఓపిక, సహనము నాకు లేదు. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మా అమ్మా నాన్నలకి నాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నా పని నేను చేసుకుంటాను. ఇంకేం వివరణ ఇవ్వాలి? అనవసరంగా నా జోలికి ఎవరైనా రానంత వరకే మర్యాద ఇవ్వబడును. వస్తే గనక మంచి మర్యాద అటుంచి ఇంటికి వెళ్ళి కొట్టొస్తాను. నాకు తిట్టడం రాదు, బూతులు మాట్లాడడం కూడా రావు కాబట్టి ఇంటికి వెళ్ళి పెద్ద కర్రిచ్చుకొని తల పగలు కొట్టి వస్తాను. ఎందుకంటే ఈయన గారు అన్నారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళే దమ్ము లేదు, పోలీస్ కేసు పెట్టే దమ్ము లేదు, సగం సగం మాటలు మాట్లాడి డ్రాప్ అవుతుంది అని. నా దమ్ము ధైర్యం ఏంటో చూపిస్తా, ఓ పెద్ద కర్రిచ్చుకొని వెళ్ళి తల పగలు కొట్టేసి వస్తా. కానీ కత్తి మహేష్ గారు తిరిగి నా మీద అటాక్ చేయకుండా, లేకపోతే నా మీద పగ పెంచుకోకుండా ఉండగలిగే దమ్ము ధైర్యం ఉందా? అసలు ఆయన జీవితంలో నేను ఎంటర్ అవ్వనప్పుడు, ఆయన గురించి నేను ఇంతవరకు మాట్లాడనప్పుడు, నా గురించి ఇలా మీడియా ఛానళ్ళల్లో నా క్యారెక్టర్ గురించో నా వ్యక్తిత్వం గురించో ఆయన మాట్లాడినందుకు కత్తి మహేష్ మీద నేను కేసు పెడతాను. నా మీద పగ పెంచుకోకుండా ఉత్తమమైన సంస్కారవంతమైన మనసుతో ఆయన ఉంటే, నిరూపించుకుంటే, రేపటి నుంచి పనిగట్టుకొని నన్ను అడిగిన ప్రతి ఒక్కడి మీద పోలీస్ కేసు పెట్టుకుంటూ పోతాను. కాకపోతే కొంచెం సంస్కారవంతంగా ఆలోచించగలిగింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాము, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి. ఆడెవడో నన్ను అడిగాడు, దాన్ని నేను ఎలా రిజెక్ట్ చేయాలో నాకు తెలుసు. వాడు మళ్ళీ పదే పదే నన్ను హింసిస్తే వాడి బెండు తీసే కార్యక్రమం నేను పెట్టుకునేదాన్ని. నన్ను హింసించలేదు. ఒక మగాడన్నాక ఆశపడతాడు, కల్చర్లెస్గా బిహేవ్ చేసింటే అంతే కల్చర్ లేకుండా వాడికి టిట్ ఫర్ టాట్ ఇచ్చిండేదాన్ని. కొంతమంది కల్చర్డ్గా అడుగుతారు కదా, కెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ యూ, దట్, దిస్, ఏదో అలాంటి ఒక టైప్ ఆఫ్ అడిగాడు. ఆ కాన్వర్జేషన్ ఐ థింక్ బిఎస్కే అప్పట్లో జరిగింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి. ప్రతి పదం నేను గుర్తుపెట్టుకోలేను. నా మెమొరీలో చెత్త విషయాలు నేను దాచుకోలేను, రిమెంబర్ చేసుకోలేను. దయచేసి యోయో వాళ్ళకి బిఎస్ ద్వారా తీసుకున్న ఇంటర్వ్యూలో ప్రతి మాట మెన్షన్ చేయబడింది. అది కావాలంటే ఆ రికార్డ్ వేసుకోండి. ఐ కాంట్ రిమెంబర్ నౌ. ఆలోచన నా మళ్ళీ గతకాల జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి నా బ్రెయిన్ని ప్రయాణం చేయించి నేను మెమరీని తీసుకొని రాలేను. నాకు అంత ఓపిక లేదు, వాటి గురించి ఆలోచించే శక్తి కూడా లేదు నాకు. ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఇష్యూస్. సో కనుక నాకు సంబంధం లేని విషయాలు, నేను డీల్ చేయలేని విషయాలైతే నేను పోలీసుల వరకు వెళ్తాను తప్ప, నేను డీల్ చేయగలిగి నాకు దమ్మున్న విషయాలకి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ అమ్మాయికి ధైర్యం లేదు, ఆ అమ్మాయికి దమ్ము లేదు, ఇంటికి వచ్చి కొడతాను. నాకు దమ్ముంది. ఒకరిని కాకపోతే 10 మందిని తీసుకొచ్చి కొడతా. ఎక్కువ తక్కువ చేశారనుకోండి, హెరాస్మెంట్ కేసు కూడా పెడతా. ఆయన మళ్ళీ జీవితంలో నా జోలికి రాకుండా సైలెంట్గా ఉంటాడా? నాకు అవసరమా? ఉండడు కదా. మళ్ళీ నా మీద పగ పెంచుకొని ఆయన నా మీద ప్లాన్లు స్కెచ్లు వేసుకుంటూ తిరుగుతుంటాడు. ఇప్పుడు నా మీద కత్తి మహేష్ ఏ ప్లాన్లు స్కెచ్లు వేసుకుంటూ తిరుగుతాడు అనని నేను ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి నిమిషము ఒక కాన్షియస్నెస్ బ్రెయిన్తో ఆలోచించుకుంటూ, నా చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని, నా పనులు నేను చేసుకుంటూ. ఎందుకంటే నా పనులు నేను చేసుకోవాలంటే ఫస్ట్ నా బ్రెయిన్ ప్రశాంతంగా ఉండాలి. నా మీద ఎలాంటి అటాకులు జరగకూడదు, నా మీద ఎమోషనల్ అటాకులు జరగకూడదు, ఫిజికల్ అటాకులు జరగకూడదు. అప్పుడే నేను నా పనులు నేను చేసుకోగలుగుతాను. ఇలాంటి పిల్ల పిచ్చుకు విషయాల కోసం ప్రతి ఒక్కరి మీద పోలీస్ కేసులు పెట్టుకుంటూ, వాళ్ళు రివెంజ్ యాటిట్యూడ్తో నా మీద ఎప్పుడు ఎమోషనల్ అటాక్, బ్లాక్మెయిల్, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషనో చేస్తారని చెప్పి నేను భయపడుకుంటూ ఉంటే, అదే చెప్పే కదా మా పవన్ కళ్యాణ్ అన్నట్టు, నాకు మా అమ్మ ఎవరు పెడతాను, లాలెలా పోసుకుంటాను, ఎట్లా నిద్రపోతాను, ఎట్లా బతుకుతాను, నా పనులు నాకు చాలా ఉన్నాయి, పనికి మాలిన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఓపిక నాకు లేదు. ఈయన గారికి ఖాళీ టైం చాలా ఉన్నట్లుంది. కనుక ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి నా మనవి. నా జోలికి రావద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి. అర్థమవుతుందా? జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palipuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi friends, I am Sri Tej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. Top Telugu. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. For more details, please like, share and subscribe.